శ్రీమాత్రే నమః. అశేష జనవాదికి మన యొక్క అమ్మవారి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. మన అమ్మవారినికి ఎవరైనా ఆర్తితో పిలిచినా, ఆర్తితో వేడుకొనినా కొంగు బంగారం వల్లే వారి యొక్క కోరిక తీరుస్తుంది. ధర్మబద్ధమైన కామ్యంతో వచ్చిన ప్రతి ఒక్కరికి తక్షణమే అమ్మవారు వారి మొర విని వారికి ఆశీస్సులు అందజేస్తుంది. ఈ అమ్మవారి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. కొలిచిన వారికి వచ్చినంత కొన్నంత బంగారం అమ్మవారు. అదే కాకుండా మన అమ్మవారికి ఎవరైనా కోరిక సమస్యతో ఉండి అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసిన వారికి ఆతిథ్యం వచ్చి కుంకుమార్చన చేయించుకున్న విశేష ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా మన అమ్మవారి యొక్క విశిష్టతలో రాహుకాలం యొక్క సమయకాలాల్లో అమ్మవారి ఖడ్గమాల అర్చనలు జరుగుతాయి. ఆ అర్చన సమయంలో ఎవరైతే కామ్యంతో చేయించుకుంటారో వారి కోరిక తక్షణమే నెరవేరుతున్నాయి. ఇది అక్షర సత్యము. ప్రతీతి చాలామందికి అమ్మవారి యొక్క ఉపాసనలు చేసిన వారికి అమ్మవారి యొక్క కృపకు పాత్రైన వారు చాలామంది ఉన్నారు. అంతా ఇంత కాదు నిరసనాలు. అదేగాక ప్రదోషకాలము అనగా సాయం సంధ్య వేళప్పుడు అమ్మవారికి శక్తి దీపం ఎవరైతే వెలిగిస్తారో, ఆ అసలు సంధ్యలో ఎవరైతే శక్తి దీపం వెలిగించి ఉంటారో వారి యొక్క కోరిక తక్షణమే నెరవేరుతుంది. అది అక్షర రూపంలో అమ్మవారి సత్యాలు జపించారు. అందుకే కాకుండా మన అమ్మవారికి ప్రతి పౌర్ణమికి విశేషమైన రక్ష పుష్పాలతో అర్చన జరుగుతుంది. ప్రతి అమావాస్యకి చిండి హోమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి పెళ్లి కాని ఆడపిల్లలైనా, సంతానం లేని స్త్రీమూర్తులైనా వారు కనుక అమ్మవారి దగ్గరకు వచ్చి మొరబెట్టుకొని అమ్మవారి కనుక ఆ సమస్య నిర్ణయించుకుంటే ఖచ్చితంగా వారికి సంవత్సరం తిరిగేలోపే వారికి మంచి ఫలితాలు ఆశిస్తారు. కనబడినవి కూడా విశేషంగా ఎన్నో సంవత్సరాలు అనగా 7 సంవత్సరాల నుంచి కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకడు గర్భం దాల్చిన వారు గర్భం దాలుస్తున్నారు. అదే వాళ్ళు రాహుకాలం చేసే అర్చన వల్ల. అదే కాకుండా కాలసర్ప దోష నివారణకు మరియు అమ్మవారికి సంబంధించిన పౌర్ణమి రోజున విశేష పంచామృత అభిషేకాలతో ఇలాగ అనేకమైన విశేష పూజలతో అమ్మవారు అలరించి ఉన్నారు. ముఖ్యంగా ప్రతినిత్యము ఉద్యోగాలని, లేదు భార్యాభర్తల సమస్యలని, లేదు వివాహాలు జరగట్లేదని, అంతేకాకుండా మా పిల్లలు మాట వినట్లేదయ్యా, గాడి తిప్పుతున్నారన్నా కూడా ఇక్కడ వస్తే ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కాగలిగి సత్మార్గంలో నడుస్తారు. అది కోరిన వారు కోరినంత కోరికలు తీర్చబడతాయి. అవి కూడా ధర్మబద్ధమైనవి. అనగా ఏదైనా వాళ్ళు ఉన్న సమస్య ధర్మబద్ధమైతేనే తీర్చబడతాయి. నేను బాగున్నాను ఇంకా కోటీశ్వరరావు అంటే అలాంటి వాళ్ళు కావాలి. సమస్యలో ఉన్న పేదవాడు వచ్చి ఒక కనీసం ఒక మందార పుష్పం ఇచ్చి పెట్టినా చాలు అమ్మవారు వారి కోరిక తీరుస్తుంది. గర్భంతో వచ్చిన వారు బంగారు పదాలలో ఎన్ని ఇచ్చినా ఏమి తీర్చదు అమ్మవారు. ఇది అక్షర సత్యం అన్నమాట. ఈ యొక్క విశిష్టత మన అమ్మవారికి ప్రాచుర్యంలో ఉంది. అదేగాక మన అమ్మవారి అనుగ్రహ దుర్గాదేవి కొండ మీద ఉన్న కనకదుర్గ అమ్మవారి చెల్లెలు అంటారు. నానుడి ఖచ్చితంగా అదే యొక్క రూపం, అదే యొక్క వర్చస్సుతో, అదే యొక్క తేదీప్యమైనమైన లీలలతో అమ్మవారు ఇక్కడ కూడా విరసి ఉన్నారు, తీరుస్తున్నారు. కావున ఈ అమ్మవారిని ఆరాధించిన, కొలిచిన, కనీసం అమ్మవారిని తలుచుకున్నా చాలు వారికి కార్యజయము అన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క విశిష్టత ఏ విధంగా ఉందంటే వారు కొట్టే కొబ్బరికాయల్లోనే తెలుస్తుంది వారి ఫలం అందుతుందో లేదు. కొబ్బరికాయ అనగా అమృత ఫలం, అనగా జలము ప్రకృతి సహజ సిద్ధంగా దానిలో నిమిడి ఉంటుంది. ఈ ఫలాన్ని తప్ప ఏ ఫలానికి అలా ఉండదు. అదేకాకుండా మన హిందూ హైందవ సంస్కృతిలో నారికేలానికి ప్రత్యేకమైన స్థానం కల్పించారు. వారి కామ్యము అనగా వారి గ్రహస్థితి సరిగ్గా లేకపోతే కొబ్బరికాయ వాళ్ళు కొట్టిన వెంటనే అది కుళ్ళిపోతుంది అనొచ్చు. కొబ్బరికాయలు చాలా ఉంటాయి కదండి, మరి కుళ్ళిపోతూనే ఉంటాయి కదా, అది మేము తీసుకుంటే అది మాకు ఎలా వర్తిస్తుందని అనొచ్చు. కానీ వాళ్ళ యొక్క నవగ్రహాల యొక్క ఆదరణ, నవగ్రహాల యొక్క
బాసటో నడుస్తూ ఉంటారు నిత్య నైమిక జీవితంలో. ఆ నవగ్రహాలు వాళ్ళ చేత కుళ్ళిపోయిన కొబ్బరికాయలు నించుకునేలా చేస్తాయి. ఆ యొక్క ఫలితం వాళ్ళకి అర్థం అవుతుంది, ఆ వీళ్ళ పరిస్థితి బాగా లేదని చెప్పి. అలాగని చెప్పి దుష్ఫలితాలు ఉంటాయని కాదు, జాగ్రత్త పడు, మేలుకో, నువ్వు ధర్మ మార్గం నడువు అని చెప్పి తెలుపుతుంది. అలాగే కాకుండా కొబ్బరికాయ పువ్వు కనుక తెలియకుండా వాళ్ళు తీసుకున్న తర్వాత కొట్టే వాళ్ళు ఖచ్చితంగా తక్షణమే ఫలితం లభిస్తుంది. మరి ఒక విషయం, కొబ్బరికాయలు ఒక చక్కగా ఉయ్యాల ఉన్న ఆకారంలో కుదురుతాయి ఒకసారికి, అది సంతానం లేని వారికి కనుక అలా పగిలితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తుంది. అమ్మవారికి ముచ్చుగా ఉన్నది శకలం ఇస్తారు, అనగా మూడు కళ్ళు ఉంటాయి అన్నమాట, అదే త్రిమూర్తి స్వరూపాలు అన్నమాట. ఆ త్రిమూర్తి స్వరూపాలు ఎప్పుడు మన నిరంతరంలో ఉండాలి. అదిగాక మన యొక్క త్రినేత్రాలు అనగా మన చూసే దృష్టికోణం కూడా రాజసంగా కాకుండా తామసంగా కాకుండా సాత్వికంగా ఉండాలని భావనతో తెలపడం కోసమే ఆ ముచ్చుక ఉన్న కొబ్బరికాయ వాళ్ళకి అందజేస్తారు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.